నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టి క్యాడర్నే లీడర్లనే మొత్తాన్ని స్తబ్దతలోకి నెట్టేసి జగన్మోహన్ రెడ్డి చాలా అద్భుతంగా గేమ్ ఆడాడు అసలు కనీసం రెండు నెలల పాటు వాళ్ళు రాజకీయం అనేది కూడా పూర్తిగా మర్చిపోయి పక్కన పెట్టి ఈ కేసు చుట్టూనే తమ అధినేత చుట్టూనే ఒక ఆందోళనతోటి ఆత్రుతోటి ఏం జరుగుతుందా అన్న భయంతో తిరిగినటువంటి పరిస్థితులు అయితే మన కళ్ళతో మనం చూసాం సో ఆ గేమ్ అద్భుతంగా ఆడాడు అందుట్లో సక్సెస్ కూడా సాధించాడు జగన్మోహన్ రెడ్డి ఈ పాయింట్ ఈ స్టేట్మెంట్ నేను ఇస్తే మీరు ఒప్పుకుంటారా నైంటీ నైన్ పర్సెంట్ మంది అయితే ఎస్ నిజమే అని చెప్పేసి ఖచ్చితంగా ఒప్పుకుంటారు మీరు నిజమే అని చెప్పేసి ఒప్పుకునేటటువంటి మరో స్టేట్మెంట్ కూడా ఇప్పుడు నేను ఇవ్వబోతున్నాను దీనికి కంటిన్యూషన్గా అదేంటంటే సేమ్ అలాగే అలాంటి విపత్కర పరిస్థితే అలాంటి సంక్షోభ స్థితే ఇటు జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి కనుచూపు మేరలో లేదంటే తొందరలో వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది ఆ ఆస్కారం అవకాశం కళ్ళ ముందు కదలాడుతోంది ఖాయంగా రేపు జరిగినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నేను రెండో స్టేట్మెంట్ ఇచ్చాను అనుకోండి దీన్ని ఒప్పుకుంటారా కాక ఒప్పుకోరు ఆహా అలా ఎలా జరుగుతుంది నరేంద్ర మోదీ ఆయన జీవుల మనిషే కదా కేంద్రం ఆయనకు అనుసన్నలోనే ఉంది కదా కేంద్ర నుంచి పైదాకా ప్రతి వ్యవస్థని ఆయన ఆడుస్తున్నాడు కదా మేనేజ్ చేస్తున్నాడు కదా అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాడు కదా ఆయనకు అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అని చెప్పేసి మీరు తిరిగి నన్నే క్వశ్చన్ చేస్తూ కామెంట్ రూపంలో ఏకిపరేసే ప్రయత్నం కూడా చేస్తారు కానీ ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది ఎలాంటి అవకాశాలున్నాయి అనేది నేను ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పబోతున్నాను దయచేసి ఈ వీడియో పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి నా పాయింట్ ఏంటి నా లాజిక్ ఏంటి విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక నేను అసలు మ్యాటర్లోకి వచ్చేస్తాను జగన్మోహన్ రెడ్డికి అలాంటి క్లిష్ట పరిస్థితి ఎందుకు వస్తుంది ఎందుకు రాబోతుంది అని నేను చెప్తున్నానంటే ముగ్గురు ఆయన్ని వెంటాడుతున్నారు ప్రస్తుతం ఎస్ ఎవరయ్యా ఆ ముగ్గురంటే నంబర్ వన్ రఘురామకృష్ణం రాజు నంబర్ టూ చేగొండి హరిరామ జోగయ్య నంబర్ త్రీ దగ్గుబాటి పురంధేశ్వరి ఈ ముగ్గురు వరస పెట్టి వేటాడుతున్నటువంటి వెంటాడుతున్నటువంటి పరిస్థితి అయితే చాలా 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 క్లియర్గా కనిపిస్తోంది సో ఏ విధమైనటువంటి వేట ఏ విధంగా వెంటాడుతున్నారనేది నేను ఇక్కడ క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ ఈరోజు జరిగినటువంటి పరిణామం గురించి మీరు తెలుసుకుంటే మిగతా అంశాలు మొత్తం ఒక్కొక్కటిగా అర్థమవుతాయి ఈరోజు చేగొండి జోగయ్య వేసినటువంటి ఒక పిటిషన్ని తెలంగాణ హైకోర్టు ఆమోదించింది ఎస్ జగన్మోహన్ రెడ్డి పది సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడు ఆయన కేసుల విచారణ ఎటు కదలట్లేదు ఎటు తెమలట్లేదు దయచేసి ఈ కేసుల విచారణ తొందరగా తేల్చండి తెమల్చండి వీలుంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోగా పూర్తిగా తేల్చి పడేయండి అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు సో దాని మీద కూడా తర్జన భర్జనలు వాదోపవాదాలు వాయిదాల మీద వాయిదాలు జరిగిన తర్వాత ఈరోజు తాజాగా ఆ పిటిషన్కి విచారణ అర్హత ఉంది దీన్ని మేము పిల్గా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా పరిగణిస్తున్నాం అని చెప్పేసి దాన్ని స్వీకరించినటువంటి తెలంగాణ హైకోర్టు జగన్మోహన్ రెడ్డికి సిబిఐకి నోటీసులు కూడా జారీ చేసింది ఎందుకు మీ కేసులు తొందరగా తెలచకూడదు ఎందుకు లేట్ అవుతుంది అనేటటువంటి అంశాల మీద రేపైతే విచారణ జరగబోతోంది సో ఇది ఎదురు దెబ్బ నంబర్ వన్ అని భావించాలి చిన్నదో పెద్దదో ఒక చిన్నపాటి దెబ్బ ఒకవేళ ఇదే రేపటి రోజున ఇంకా పెద్దదై బ్రహ్మాండమంతై ఆయన మెడక పూర్తి స్థాయిలో చుట్టుకుపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొన్ని కొన్ని అద్భుతాలు చాలా నెమ్మదిగానే బిగనవుతాయి చాలా స్లోగానే అవుతాయి సో అలాగే మనం చూసినట్లయితే ఇది మొదటి పరిణామం చేగొండి హరిరామజోగి వేసినటువంటి పిటిషన్ స్వీకరించటం నోటీసులు జారీ చేయడం అనేది ప్రధానంగా ఈరోజు మనం చెప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఇక నంబర్ టూ ఏంటంటే రఘురామకృష్ణరాజు ఈయన మామూలుగా వదలడు కదా జగన్మోహన్ రెడ్డిని వేటాడుతూ వెంటాడుతూ తాను కూడా తరిమి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు సో ఆ నేపథ్యంలోనే ఆయన డైరెక్ట్గా సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేశాడు ఎందుకంటే గతంలో హైకోర్టులో వేసి బెయిల్ రద్దు కోసం హైకోర్టులో వేసి దెబ్బతిన్న నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు అయ్యా మా ముఖ్యమంత్రి మీద ఇన్ని కేసులు ఉన్నాయి పుట్టడి కేసులు ఉన్నాయి ఆయన పది సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు ఆయన కేసులు ఇంతవరకు ట్రైల్ కే రావట్లేదు ఏంటిది తేల్చండి ఆయన్ని క్లీన్గా బయటికి పంపించడమా లేదంటే ఒకవేళ శిక్షార్హమైన నేరం అయితే శిక్షించడం ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి తొందరగా తేల్చమంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు సో ఆ పిటిషన్ను కూడా స్వీకరించి జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి ఇంకొక పద్నాలుగు మందికి కూడా నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు ఆ నేపథ్యంలోనే ఆ కేసును కాస్త జనవరికి వాయిదా వేసింది ఇక్కడ రఘురామకృష్ణరాజు ఊరుకుంటారా లేదు అయ్యా మీరు తొందరగా తేల్చండి కేసు అంటే మీరే ఆలస్యంగా వాయిదా వేశారు కాబట్టి దయచేసి తొందరగా తేల్చండి అని చెప్పేసి మరో పిటిషన్ అంటే జనవరి వరకు వద్దండి ఈలోగానే కొంచెం దీని మీద విచారణ పూర్తి చేయను అని చెప్పేసి మరో పిటిషన్ కూడా దాఖలు చేయబోతున్నారు పైగా అని చెప్పిన కారణాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి దాదాపు మూడు వేల పదిహేడు సార్లు జగన్మోహన్ రెడ్డి ఆయన విచారణకు హాజరు కాలేదు దాదాపు మూడు వేల నలభై సార్లకు పైగానే ఈ యొక్క కేసు వాయిదా పడింది నాంపల్లి సిబిఐ కోర్టు వాయిదా వేసింది ఏంటండి ఇది మన వ్యవస్థ మీద నమ్మకం ఎక్కడ ఉంటుందండి ఇన్నిసార్లు ఇన్ని వాయిదాలంటూ ఆయన పెద్దగా భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం అయితే చేశాడు సో ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి రెడ్డితో పాటుగా పద్నాలుగు మందికి నోటీసులు జారీ కావడం అనేది మేలు మలుపుగా ఇక్కడ చూసుకోవచ్చు అంటే ఎదురు దెబ్బ నంబర్ టూ అన్నమాట ఇక త్రీ ఏంటంటే అది పూర్తి స్థాయిలో మనం ఎదురుదెబ్బ అని చెప్పలేం ఏకంగా చీఫ్ జస్టిస్కి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి దగ్గుబాటి పురంధేశ్వరి ఒక లేఖ రాశారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు పరిస్థితులు దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి రెడ్డి యొక్క బెయిల్ రద్దు చేయండి ఎందుకు చెయ్యొచ్చు ఏంటి అనేది కారణాలతో సహా వివరిస్తూ ఆవిడ ఏకంగా సీజేఐకే లేఖ రాయటం జరిగింది ఇది మనం అప్పుడే ఎదురుదబ్బ అని చెప్పేసి భావించలేం కానివ్వండి ఇది డిస్కషన్లో ఉండేటటువంటి అంశమే ఎందుకంటే ఇప్పటికీ ఆయన మీద హైకోర్టులోను సుప్రీంకోర్టులోనూ కేసులు దాఖలైనటువంటి నేపథ్యంలో పిటిషన్లు దాఖలైనటువంటి నేపథ్యంలో ఆయన కేసులు తొందరగా తేల్చాలని చెప్పేసి పిటిషన్ల మీద పిటిషన్లు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా బెయిల్కే పురంధేశ్వరి టెండర్ పెట్టినటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా చూడవచ్చు ఈ మూడు పిటిషన్స్లో కానివ్వండి ఈ మూడు అంశాల్లో కానివ్వండి ఈ ముగ్గురులో కానివ్వండి ఎవరి బాణం తగిలినా సరే జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా కష్టకాలం తప్పదు గడ్డు పరిస్థితులు ఎదుర్కోక గాక తప్పదు వెంటనే మీరు అనొచ్చు అదేంటి పై వాళ్ళని మేనేజ్ చేస్తాడు కింద వాళ్ళని మేనేజ్ చేస్తాడు మేనేజ్ చేస్తారన్న సంగతి మేనేజ్మెంట్ వ్యవస్థ వ్యవహారం గురించి ఈ పిటిషన్లు వేసిన వాళ్ళకి తెలీదా ఈ పిల్స్ వేసిన వాళ్ళకి తెలీదా ఈ లేఖలు రాసిన వాళ్ళకి తెలీదా తెలుసు కానీ వాళ్ళ వంతు ప్రయత్నం ప్రతిసారి ప్రతి ఒక్క వ్యక్తి ప్రతిదాన్నే మేనేజ్ చేయలేడు ఒక్కోసారి వాళ్ళ మేనేజ్మెంట్కు అందనది వాళ్ళ మేనేజ్మెంట్ టాక్టీస్ కూడా సరిపోనటువంటి అంశాలు చాలా ఉంటాయి అందుట్లో రేపటి రోజున ఈ అంశం కూడా ఉండొచ్చేమో తన శక్తి మేరకు ప్రయత్నించినా సరే దాని నుంచి బయటపడలేని పరిస్థితులు రేపు రావచ్చేమో పైగా ఇక్కడ నేను చెప్పేటటువంటి పాయింట్ ఏంటంటే ఇవి కేవలం ఆరంభం మాత్రమే నీవు నేర్పిన విద్య నేరజాక్ష అన్నట్లుగా నువ్వు ప్రత్యర్థులని కేసులతో భయపెడుతూ ఉంటే ప్రత్యర్థులు ఏం చేస్తారు నీ నీమీదున్న కేసులు తిరిగి తోడాలనే ప్రయత్నం నీ ఉన్నటువంటి కేసుల నుంచి నిన్ను ఊబులోకి నెట్టాలనే ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు చేగుండి హెర్రామజయ్యన ట్రిపుల్ ఆర్ అయినా పురంధేశ్వరైనా ఆ ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళని చూసి రేపు నాలుగు గొంతులు పెగులుతాయి నలభై మంది బయటకు వస్తారు ఇంకో నలభై పిటిషన్లు వచ్చినా సరే ఆస్తి అవసరం లేదు ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ ఇన్వాల్వ్ కాలేదు మిగతా వాళ్ళు అయ్యారు రేపు ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళు కూడా అవుతారేమో ఒక తమ అధినేతకు సంబంధించినటువంటి కేసులు వ్యవహారాలు ఇవన్నీ కాస్త చక్కబడి ఆయన పూర్తి స్థాయిలో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా యుద్ధం మొదలు పెడతారు ఏ మా మీద కేసులు వేసి మమ్మల్ని జైల్లో పెట్టి వేధింపులకు గురి చేసినా సరే మేము కామ్గా ఎందుకుంటాం ఎందుకు స్తబ్దతగా ఉండాలి ఎందుకు చేతగానే వాళ్ళ చేతులు ముడుచుకోవాలి అని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా ఆలోచించవా ఖచ్చితంగా ఆలోచిస్తాయి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక శక్తులన్నీ ఈ పోరాటంలోకి వస్తాయి జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే వాళ్ళందరూ ఇలాంటి పిటిషన్లతోటి ఇలాంటి పిలుస్తోటి తోటి విరుచుకు పడిపోతూ ఉంటారు ఈరోజు ముగ్గురే రేపు ఆ సంఖ్య కాస్త ముప్పై మంది అవ్వచ్చు మూడు వందల మంది అయినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కొత్తగా కేసులు ఏం పెట్టక్కర్లేదు ఉన్న కేసుల మీద పూర్తిగా దర్యాప్తు చేయాలి ఉన్న కేసుల మీద పూర్తిగా తొందరగా విచారణ పూర్తి చేయాలని చెప్పేసి కోర్టులకు వెడితే చాలు గడ్డు కాలం తప్పదు అట్ ద సేమ్ టైం ఇందుట్లో మేలు మలుపు ఏంటంటే రఘురామకృష్ణరాజు మరో పిటిషన్ కూడా దాఖలు చేశారట హైకోర్టులో అదేంటంటే జగన్మోహన్ రెడ్డి తన నాలుగేళ్ల పరిపాలనా కాలంలో ఈ నాలుగున్నర సంవత్సరాల పరిపాలనా కాలంలో తీసుకున్నటువంటి కొన్ని విధానపరమైన నిర్ణయాల మీద సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పేసి ఏకంగా కోర్టులోనే పిటిషన్ వేశారట సో కోర్టులో పిటిషన్ వేసినటువంటి వ్యక్తి మరి ఊరుకుంటాడా దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు ఏంటి ఆధారాలు ఏంటి ఎక్కడ తప్పు జరిగింది ఎక్కడ అవినీతి జరిగింది అనే అంశాన్ని కనీసం ప్రాథమిక అంశాలు ప్రాథమిక ఆధారాలు అయినా సరే కోర్టు ముందు పెట్టాలి కాబట్టి ఖచ్చితంగా వాటిని పెడతాడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి టైం అయ్యి దాన్ని కూడా అంగీకరించి సిబిఐ ఎంక్వైరీ గనక కోర్టు ఆదేశించింది అనుకోండి ఇక చెప్పక్కర్ల పాతాళానికి కూరుకుపోయినట్లే ఇప్పటికే ఉన్న కేసుల మీద విచారణ వేగవంతం చేయండి అని చెప్పేసి పిటిషన్ల మీద పిటిషన్లు పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా కూడా కేసులు నమోదు చేయాలి ఫలానా ఫలానా అంశాల మీద ఆయన పరిపాలనా కాలం మీద అంటే ఇక అంతకు మించినటువంటి గడ్డు పరిస్థితి సంక్షోభ సమయం ఇంకే ఉంటాయి నేను సెకండ్ పాయింట్ ఏదైతే చెప్పానో జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి కష్టాలు అలాంటి గడ్డు పరిస్థితులు అలాంటి సంక్షోభ పరిస్థితులు రాబోతున్నాయని చెప్పేసి ఈ లాజిక్లు ఈ పాయింట్లు ఈ పిటిషన్లు ఈ కేసులు ఇవన్నీ చూస్తుంటే అవుననే అనిపిస్తోంది కదా మీకు కూడా అవును అని అనాలనే అనిపిస్తోంది కదా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభిప్రాయం ఏదున్నా సరే నాకు స్పష్టంగా కామెంట్ చేస్తే ప్రయత్నం చేయండి అందుకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే